अमरावती लक्ष्मण राष्ट्र आदिवेश महोत्सव రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మాకు చాలామంది మిత్రులు మా ఆర్యవైశ్యాసులు చాలామంది పార్టీలలో తిరగడమే చాలా తక్కువ ఉన్న కొంతమంది పార్టీలలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు ఆ పనిచేసే వాళ్ళకు మరి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఇప్పటికి కూడా ఏ పార్టీ వాళ్ళకైనా మద్దతు ఇస్తుంది పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్య మహాసభ పనిచేస్తుంది ఏ పార్టీకి సంబంధించినటువంటి మహాసభ కాదు ఇది మేము పార్టీలో ఉన్నప్పటికీ కూడా బయటకు వెళ్తేనే మా పార్టీ కానీ ఇక్కడ ఉన్నంత సేపు ఆర్యవైశ్యులు ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది మీ అందరు చూస్తున్నారు రోజు కూడా ఈ పార్టీలో ఆ పార్టీలో కొంతమంది చేరుతూ ఉన్నారు కొంతమంది వస్తున్నారు కొంతమంది పోతున్నారు మరి ఆ సందర్భంలో కూడా కొంతమంది మన వాళ్ళు కూడా కొన్ని పార్టీలలో చేరడం కొంతమంది మారడం ఇది జరుగుతూ ఉంది మరి అటువంటి సందర్భంలో మొన్న చూసినట్టయితే రీసెంట్గా మరి చీకోటి ప్రవీణ్ కుమార్ గారు మరి బీజేపీ పార్టీలో చేరడానికి ఆ పార్టీ అధ్యక్షుడు మరి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు మరి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం జరిగింది రావడానికి మరి వారు ఎంతో ఖర్చు పెట్టుకొని రాష్ట్ర నలుమూలల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి క్యాడర్ను పిలిపించుకొని మరి పెద్ద ఎత్తున దాదాపు 2-3 వేల మందిని తీసుకొని పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది మరి ఆ పార్టీలో మరి ఆ రోజు అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యులు అక్కడ ఎవరు లేకపోవడం మరి అపాయింట్మెంట్ ఇచ్చి ఇలా చేయడము ముఖ్యంగా మేము ప్రవీణ్ కుమార్ అనే కాదు మా కమ్యూనిటీకి అవమానం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే రానున్న రోజుల్లో బీజేపీకి ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో రాష్ట్రంలో మీకు తెలుసు మరి ఎంతో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి బీజేపీ పార్టీ మరి ఈరోజు ఇటువంటి మా ఆర్యవైశ్యులను నెగ్లెక్ట్ చేయడం అనేది మరి అవసరం ఉంటే సముచిత స్థానం కల్పించి పిలిపించుకోవాలి తప్ప మరి ఇంతమంది వచ్చి ఇంత లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి పార్టీ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఈ విధంగా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు మరి అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5-6% ఓట్లు ఆర్యవైశ్యులు ఉన్నాయి మరి గతంలో చూసినట్టయితే ఆర్యవైశ్యులు అనే వాళ్ళు బయటకు వచ్చి ఓట్లు వేయాలంటేనే ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు మా కమ్యూనిటీలో మరి పొలిటికల్ వింగ్ ఉంది దాని ద్వారా అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్కరు యాక్టివ్ చేయడం జరుగుతూ ఉంది ఏమనంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఏ ఎన్నికలు వచ్చినా ఓటింగ్ అనేది కంపల్సరీ ఓటు వేయాలి ఎవరికి ఇస్తాం అనేది నెక్స్ట్ అది ఓటు వేయాలి మరి ఈరోజు 150,000-160,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఏకైక కుల సంఘం ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే మా ఆర్యవైశ్య మహాసభ అని చెప్పి నేను సగర్వంగా చెప్పుకోగలుగుతాం మాకు ఒక మండల స్థాయి నుంచి మరి మండలము జిల్లా పట్టణము రాష్ట్రము వరకు మాకు అన్ని సంఘాలు ఉన్నాయి ఈరోజు 500 మండలాల్లో దాదాపు మా సంఘాలు ఉన్నాయి అన్ని జిల్లాలు కూడా 34 జిల్లాల్లో కూడా మా సంఘాల అధ్యక్షులు ఉన్నారు మరి సంఘం యాక్టివిటీస్ అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా పార్టీలు కూడా మమ్మల్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు మేము కూడా పార్టీలను నెగ్లెక్ట్ చేయటువంటి అవసరం రావచ్చేమో అనిపిస్తుంది మళ్ళీ ఇదొక ప్రారంభమే ఇప్పుడు ఆరంభం మాత్రమే ఈ మీడియా సమావేశం పెట్టేది రానున్న రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు జరిగితే ఏ పార్టీనైనా కానీ మేము పిలుపునిస్తాం 100%గా ఆ పార్టీని పక్కన పెట్టి ఆ పార్టీకి ఓటు కూడా వేయొద్దని మేము చెప్పే అవకాశము రానున్న రోజుల్లో ఉంటుందని చెప్పేసి సందర్భంగా మీ ద్వారా తెలియదలుచుకున్నాం ఎందుకంటే మీకు ఇప్పుడే చెప్పినట్టుగా ఒక పార్టీలో చాలా మటుకు మన ఆర్యవైశ్యులు మా దాంట్లో పార్టీలకు రావాలంటేనే ఇబ్బంది పడతారు కొన్ని అటువంటి సందర్భంలో వచ్చిన వాళ్ళను మరి వాళ్ళను ఇచ్చేయకుండా మరి పార్టీలో యాక్టివ్గా పనిచేయడానికి ప్రోత్సహిస్తే వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది పనిచేస్తారు బాగుంటుంది కానీ ఇటువంటివి చేసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు మరి రానున్న రోజుల్లో ఇటువంటి ఏ పార్టీలు కూడా జరగకుండా చూసుకోవాలని చెప్పి మరి సందర్భంగా మేము మీ అందరికి చెప్పదలుచుకున్నాం మరి ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ గారు కూడా యాక్టివ్గా బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచో పార్టీలో లేనప్పటికీ కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు మన కమ్యూనిటీలో కూడా పనిచేస్తూ ఉన్నాడు కమ్యూనిటీలో కూడా సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ ఉన్నాడు మరి అటువంటి వ్యక్తిని కూడా మరి ఒకవేళ బిఫోర్ అపాయింట్మెంట్ ఇచ్చే ముందే మరి మాట్లాడి మేము ఈరోజు తీర్చుకోలేము అని చెప్పినట్టయితే బాగుండేది
అపాయింట్మెంట్ ఇచ్చి ఒక పార్టీ అధ్యక్షుడు ఆఫీసులో ఉండి మరి వారంతా జులుస్తోని వచ్చే సమయానికి మరి అక్కడ లేకపోవడం మరి ఏమైందో తెలియదు మాకు గానీ మరి మళ్ళీ తర్వాత చేసుకుని నీ పార్టీ ఉంది దబ్బవాళ్ళని పార్టీలు నేను పనిచేయదలుచుకుంటారా కాంగ్రెస్ పార్టీ ఉంది టీఆర్ఎస్ పార్టీ ఉంది ఏ పార్టీ అయినా పనిచేసే వాళ్లకు ప్రథమంగా పిలుస్తారు అవసరం అనుకుంటే ఇంటికి పిలిచి పిలిపించుకునేటువంటి పార్టీలు ఉన్నాయి ఈ రోజున మన రీసెంట్గా చూసినట్టయితే మా దగ్గర ఉప్పల వెంకటేశు ఒక మండలంలో మొత్తం కంప్లీట్గా ఎన్నో ఎంపీటీసీలను గెలిపించుకొని ఈరోజు మండల స్థాయిలో బాగా పనిచేస్తున్నాడు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పిలిపించుకొని ఈ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది మరి అట్లా ఉండాలి తప్ప ఇదేదో పిలిపించుకొని ఇంత దూరం నుంచి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని మొత్తం రాష్ట్రం అంతా హోల్డింగులు పెట్టేసి ఇన్ని చేసిన తర్వాత ఈ విధంగా చేయడం అనేది బీజేపీది ఒక పద్ధతి కాదు వాళ్ళది మరి ఆ నాయకత్వం గుర్తించాలి మరి పెద్దలు కిషన్ రెడ్డి గారు గతంలో కూడా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు మళ్ళీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు వారి నాయకత్వంలో ఇట్లా జరగడం అనేది కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు వారి నాయకత్వంలో ఇలా జరగడం అనేది కరెక్ట్ కాదు మరి ఇమీడియట్గా మరి చిక్కోడి ప్రవీణ్ గారికి సరైన న్యాయం చేయాలని చెప్పేసి నేను పార్టీని కోరుతా ఉన్నా లేకుంటే రానున్న రోజుల్లో ఇంకెవరు కూడా మా పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు ఫీల్ అవుతున్నారు పార్టీలో పనిచేసే వాళ్ళు జిల్లాల్లో కానివ్వండి స్టేట్లో కానివ్వండి చాలామంది ఉన్నారు ఉన్నోళ్ళు కూడా చాలామంది ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే పార్టీలో ఈ విధంగా వచ్చిన వ్యక్తికి సమిత స్థానం కల్పించకుండా పార్టీలో జాయిన్ చేసుకోకుండా రిటర్న్ పంపించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముక్తకంఠంతో అన్ని జిల్లాల్లో ఆయన ఎంబడొచ్చినటువంటి వాళ్ళు మాకు ఫోన్ చేసి 4 రోజుల నుంచి వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు మీరు ఇమీడియట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మన కమ్యూనిటీకి జరిగింది ఈరోజు అవమానం అనేది చీకోటి ప్రవీణ్కి కాదు మన కమ్యూనిటీకి వచ్చి క్రిమినల్ కేసులు ఉంటాయి కేసులు ఎందుకు ఏ ఆయన వ్యాపారం లైసెన్స్ లేకుండా ఏ వ్యాపారాలు చేస్తలేరు ఎవరు కూడా ప్రతి ఒక్కరికి ఆర్యవేశాలు అన్నదానికి లైసెన్స్లు ఎక్కువ ఈ రాష్ట్రంలో కేసులు కావాలంటే ప్రతి ఒక్కరి పార్టీల కన్నా ఎక్కువ మన వైశాఖకే కావాలి కేసులు ఎందుకంటే ప్రతి ఒక్కరు వ్యాపారం చేస్తారు వ్యాపారం చేసినప్పుడు కొన్ని తప్పులు కూడా జరుగుతుంటాయి అక్కడక్కడ జరిగేది కాదు దానికి ఒక పద్ధతి ఉంటుంది గవర్నమెంట్ ఉంది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు అది క్రిమినల్ కేసులు ఉన్నాయంటే మరి మొదటి పార్టీలో జాయిన్ చేసే ముందు తెలియాలి కదా తెలుసుకోవాలి కదా మీకు అవసరం లేదంటే ఈ పార్టీ ఉందా జాయిన్ కావడానికి టైం ఇచ్చి పిలిపించారు మాకు అనవసరం మా సంఘంలో ఒక వ్యక్తి ఆయన మాకు ఒక ఇక్కడ ఉన్నాడు మా దాంట్లో కూడా స్పెషల్ ఇన్వైటింగ్గా తెలంగాణ రాష్ట్రంలో సంఘంలో యాక్టివ్గా సంఘంలో రాకుండా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసినా దాంట్లో పాల్గొంటాడు పార్టిసిపేట్ చేస్తాడు ఏదైనా అవసరం ఉంటే ఖర్చు పెట్టుకుంటాడు ఆర్యవేశ మహాసభ తీవ్రంగా పరిగణిస్తుంది అది మమ్మల్ని వద్దనుకునే పార్టీలు కూడా మేము కూడా వద్దనుకునే స్థితికి ఏ పార్టీ తెచ్చుకోవద్దు అన్ని పార్టీలకు వర్తిస్తుంది ఇది ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఆయనకు జరిగింది రేపు ఇంకో పార్టీ ఇంకోవారు జరుగుతుండొచ్చు ఎవరినైనా కూడా ఇప్పుడు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి తప్పితే ఇంకా పిలిచి అవమానపరిచి మళ్ళీ మా అంతమందిని తీసుకొని పోయినాక ర్యాలీగా మళ్ళీ ఆయన వాపసు వెళ్ళిపోవడం అనేది ఎవరికైనా కూడా చాలా అవమానం అది అయినా కూడా ఆయన ఇంతకుముందు మా అన్న చెప్పినట్టు ఆయన రాయల్గా ఉన్నాడు ఎవరిని కూడా మంటలేడు కూడా ఏ పార్టీ అయినా సరే ఆర్యవేశ్యులు వద్దని వాళ్ళు అనుకుంటే మేము కూడా వాళ్ళు వద్దనుకొని తీర్మానం చేసి వద్దనుకునే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితిని ఏ పార్టీని కూడా తెచ్చుకోవద్దు ఒక ఈ పార్టీ కాకుండా ఏ పార్టీ అయినా కూడా కాబట్టి రాబోయే రోజుల్లో మమ్మల్ని ఎవరు గుర్తిస్తారో మేము వాళ్ళని గుర్తిస్తాం కుమార్ గారు వద్దన్నదనేది మొదలే చెప్తే మాకు ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి ప్రతి ఒక్క పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది ఎవరిని జాయిన్ చేసుకోవాలా ఎవరిని జాయిన్ చేసుకోవద్దు దాని నియమ నిబంధనలు ఏంటి అనేది వాళ్ళకు ఉంటాయి దాని ప్రకారంగా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ మేము ఏమంటుంటే మీ అందరూ తెలిసిన విషయమే ఎంతమంది జూలూస్ వచ్చి ఇంతమంది ఓటింగ్ సిటీలన్నీ పెట్టిన తర్వాత ఈరోజు పార్టీలో చేసుకో జాయిన్ చేసుకోనంటే చీకోటి ప్రవీణ్ కుమార్ గారిని అవమానించినట్టుగా మా కుల సంఘాన్ని మన కులాన్ని అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం ఈరోజు మీరు అట్లా అనుకుంటే మీ పార్టీ మాకు అవసరం లేదు ఫస్ట్ క్వశ్చన్ చెప్పినాక తర్వాత రమ్మంట ఏ అవసరం లేకుండా నేను పొద్దున ఇండిపెండెంట్గా చేపిస్తాను వెడికెళ్ళనా ఏ కాన్స్టిట్యున్సీలో మా కమ్యూనిటీ ఓటు ఉన్నదో అక్కడ ఇండిపెండెంట్గా చేపిస్తాం మా ఓటు గెలిచినా గెలిచే కెపాసిటీ మాకు లేదనుకో ఓడగొట్టే కెపాసిటీ అయితే మాకు ఉంటుంది కదా మా ఓట్లన్నీ ఒకటే చెప్తాం అందు ఇవ్వరికి ప్రచారం లేదు ఖర్చు పెట్టేది లేదు మా ఓట్లన్నీ మనం వేయాలి ఎవరు నిలబడతారో వాళ్ళకి ఇవ్వండి అప్పుడు ఏమవుతుంది మీరు చెప్పండి ఇక పరిణామాలే మారిపోతాయి.